హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. సో ఈరోజు మిడ్ మార్నింగ్ అయితే మేము ప్రోటీన్ పౌడర్ తాగుతున్నాం. మా ఆయన చిన్న లంప్స్ ఉన్న తాగరు, అందుకనే మిక్సీలో వేసేసి బాగా షేక్ లాగా చేసి ఇచ్చేస్తానన్నమాట. సో ఈరోజు బ్లాగ్కి అయితే వెల్కమ్ బ్యాక్. సో చాలామంది నిన్న వీడియోలోని కనిపెట్టారు, మా ఆయన చాలా లీన్ అయిపోయారు, సన్నం అయిపోయారని. సో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6-7 కేజీస్ లూజ్ అయిపోయారండి. నార్మల్గానే తను వెయిట్ నార్మల్గా ఉంటారు, హెవీ వెయిట్లో ఉంటారు అనమాట. సో నార్మల్ నుంచి చాలా తగ్గిపోయారు. సో అందుకనే వాళ్ళు లీన్గా కనిపిస్తున్నారు. అండ్ కోవిడ్ వచ్చిన ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా వెయిట్ లాస్ అవుతున్నారు. మమ్మీ కూడా లైక్ ఆల్మోస్ట్ 4-5 కేజీస్ తగ్గిపోయింది. ఇక్కడ ఏం చేశానంటే, మిక్సీ ఎప్పుడు ఏం చేసినా వెంటనే కొంచెం మిక్సీ జార్లో లిక్విడ్ డిటర్జెంట్ వేసేసి ఒకసారి మనం తిప్పేసామంటే చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోద్ది అని చూపిద్దామన్న ఉద్దేశంలో అది చూపించానన్నమాట. ఈరోజు ఒక టేస్టీ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను, చామగడ్డతో. సో ఇది బాయిల్ చేసి ఒక 70-80% కుక్ అయిన తర్వాత తొక్క తీసేసి చాప్ చేసేసి ఉంచుకున్నాను. ఈ చామగడ్డ పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ స్పైసీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, యమ్మీ యమ్మీ అనిపించింది నాకైతే. సో పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా. సో కొంచెం మనం సాటే చేసి పక్కన ఉంచుకొని మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందులోని ఉడకబెట్టినప్పుడైనా పసుపు వేసుకోవచ్చు, అప్పుడు నేను మర్చిపోయాను. ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేశాను, అంతే, పసుపు వేయడం మర్చిపోయా. అందుకని ఇప్పుడు సాటే చేస్తున్నప్పుడు కొంచెం పసుపు వేసుకున్నా. ఎక్కువసేపు మనం ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ అందులో ఉన్న జిగురులాగా పోవడానికి అంతే అన్నమాట. సో మీరు ఎలా చేస్తారు, ఇదే ప్రాసెస్లో చేస్తారా, వేరేగా చేస్తారా అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అదే చెప్పాను కదా, బాగా లీన్ అయిపోతున్నారు అందరూ కూడా. అండ్ చాలా నీరసం కూడా ఉంటుంది కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గాక. సో ఆల్మోస్ట్ బాడీ అంతా అతలా కొతలం అయిపోయి ఇంకా తగ్గిన తర్వాత కూడా చాలా టైం టేకింగ్ అన్నమాట మళ్ళీ నార్మల్గా రావడానికి. సో నేనైతే హాస్పిటల్ నుంచి ఈయన వచ్చినప్పుడు చూసినప్పుడైతే కోవిడ్ వచ్చింది అన్నప్పటికన్నా చాలా బాధేస్తుంది, ఎంత సన్నం అయిపోయారు అసలు. బట్ సేఫ్గా ఇంటికి వచ్చేసారు, అదే పెద్ద మాట అసలు. అందుకని చెప్పి ఓకే, వెయిట్ మెల్లిగా గ్రాడ్యువల్గా పెరగచ్చులే అని చెప్పి అనుకుంటున్నాం అంతే. సో మన చేతిలో ఏం లేదు, జస్ట్ దేవుడికి దండం పెట్టుకోవడం అంతే. సో ఇక్కడైతే మనం ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టేసాము. సేమ్ కడాయి ఆయిల్లోనే కొంచెం పోపు పెట్టుకుంటున్నా. సో పోపులో అయితే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, కొద్దిగా క్రష్ చేసిన వెల్లుల్లి. ఈ వెల్లుల్లిపాయలు సూపర్ టేస్టీగా అనిపిస్తాయి, తప్పకుండా వేయండి. ఎండుమిరపకాయలు. సో మనమైతే ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం అన్నీ వేస్తాము. సో స్పైసీగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఇలా స్పైసీగా తిన్నా బాగుంటుంది కదా, అందుకనే ఇలా చేశాను అన్నమాట. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆవాలు, మినపప్పు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ ఒక చాప్ చేసిన ఆనియన్ కూడా వేశాను. ఆనియన్ కట్ చేస్తున్నాను అన్నమాట అప్పుడు, అందుకనే 2 బ్యాచెస్లోనే సార్, లేకపోతే నార్మల్గానే వేసుకోవచ్చు ఒకసారి. సో ఆనియన్ కూడా వేసేసుకొని, ఆనియన్ మరీ బ్రౌన్ ఏం అయిపోక్కర్లేదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక టమాటో కూడా చాప్ చేసి వేసేసుకుందాం. టమాటో కూడా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనం టమాటో మగ్గినంత వరకు ఉంచేసుకుందాము. తర్వాత ఇంకొన్ని డ్రై మసాలాస్ అన్నీ వేసేసుకొని చింతపండు కూడా నానబెట్టుకుంచుకోవాలి. నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను అన్నమాట, అందుకనే అక్కడ ఆల్రెడీ వేస్తున్నట్టు కనిపించలేదు. వేసినవైతే కారం, పెప్పర్ పౌడర్, ఇంకా ధనియాల పొడి వేశాను. కారం పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి వేసుకొని చూసారు కదా, టమాటో మగ్గిన తర్వాత మంచి కలర్ ఇంకా చూడ్డానికి కూడా బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇందులో మనం టమాటో కాదు చింతపండు నానబెట్టి ఉంచిన ఆ వాటర్ని వేసేద్దాం. వేసి ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత
ఇంకొంచెం వాటర్ వేసుకొని చామగడ్డ కూడా వేసేసుకొని ఒక 20 to 30 minutes బాయిల్ చేయడానికి ఉంచేస్తే మనకి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా దిగి చాలా టేస్టీ టేస్టీగా కారం కారంగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇంకో ప్రాసెస్లో చేస్తారా ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో చామగడ్డ కూడా ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో, ఎంత లో ఫ్లేమ్ అయితే అంత లో ఫ్లేమ్లోని మనం దాన్ని కుక్ అవనిస్తే బాగుంటుంది. సో పులుసు ఎప్పుడైనా మార్నింగ్ చేసింది నైట్కి నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అలా కూడా ఎక్కువ మంది పొద్దున్నే చేసుకొని మధ్యాహ్నం తినడం రాత్రి తినడం చేస్తుంటారు చేపల పులుసు ఇవన్నీ కూడా. సో మేమైతే అప్పటికప్పుడు తినేస్తాం. ఇంకొంచెం అన్నీ కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బెల్లం వేసిన తర్వాత ఇంకా లాస్ట్లోని చాప్ చేసిన కొరియాండర్ కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. సో సింపుల్ రెసిపీ బట్ చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఇన్స్టాలో నాకు పిక్ పెట్టడం మర్చిపోద్దు. నాకు తెలుసు మీ అందరూ కూడా సేమ్ ప్రాసెస్లోనే చేస్తూ ఉండుంటారు, బట్ నేను చేసింది మీతో షేర్ చేశానన్నమాట. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో నా వ్లాగ్స్ అన్నీ చేస్తూ టీవీ న్యూస్ చూస్తూ నా డే అంతా అవుతుందన్నమాట. వీలైనంత వరకు న్యూస్ చూడటం కూడా తగ్గిస్తాను. చాలా చాలా యాంగ్జైటీ వస్తుందని చెప్పాను కదా ఆ మధ్యన, బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా ఒక 30 minutes లాగా న్యూస్ చూస్తున్నా. ఆ మధ్యన ఈయనకి కోవిడ్ వచ్చినప్పుడైతే అసలు రోజంతా చూసేదాన్ని, ఇంకా గాబరా వచ్చేది. నేను ఆల్మోస్ట్ సాడ్ ఏమైనా జరుగుతున్నప్పుడు వీడియోస్లో చెప్పను, అయిపోయిన తర్వాత చెప్తాను. మీ అందరికీ తెలుసు అప్పట్లో వీడియోస్ కూడా పెట్టేదాన్ని కాదు. ఇక్కడైతే అన్వికి బ్రతమాలి కాసేపు చదివించా, అండ్ ఇంత కారంగా పులుసు చేసిన తర్వాత అన్వి తినలేదు కదా, సో అందుకని చెప్పి తన కోసం ముద్దపప్పు చేశాను. సో పప్పులో కలిపేస్తే కొంచెం స్పైసీ తగ్గుతుంది కదా. సో నెయ్యి ముద్దపప్పు అండ్ పులుసు వేసేసి తనకి తినిపించేస్తానన్నమాట లంచ్. అండ్ ఈరోజు చాలా రోజుల నుంచి మనం ఏం స్వీట్ చేయలేదు కదా, అందుకే ఒక క్యారెట్ హల్వా చేసేసి ఈరోజు బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం మనం. ఇక్కడైతే అల్లం నానబెట్టాను. సో మంచిగా క్లీన్ చేసేసి ఉంచుకుంటే టీలోకి అన్నిటికి మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పి బాగా కడిగేసి తర్వాత తొక్క తీసేసి స్టోర్ చేసేసుకుంటానన్నమాట. ఇక్కడైతే క్యారెట్ హల్వా కోసం పీల్ చేద్దాం అనుకున్నప్పుడు గుర్తొచ్చింది, చాలామంది నన్ను ఈ పీలర్ గురించి అడుగుతున్నారు. ఈ పీలర్ నార్మల్ మనకి అన్ని 3 sets దొరుకుతాయి కదా, నేను ఎప్పుడో మీషో నుంచి తెప్పించాను అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు లోకల్ స్టోర్లోనో మీషో నుంచో తెప్పించింది, బట్ ఈజీగానే దొరికేస్తుందండి. ఇది 3 ఉంటాయి అందులో, బ్లాక్, రెడ్, బ్లూ. ఈ బ్లూది ఒక్కటే పనిచేస్తుంది సరిగ్గా. సో 3 కొండం వేస్ట్ నన్ను అడిగితే, సో ఓన్లీ ఈ బ్లూది అయితే ఎవ్రీడే యూస్కి బాగుంటుంది. ఇంకొక బ్లాక్ అండ్ రెడ్ మరి నాకు నచ్చలేదు, ఎందుకో అది యూజ్ అవ్వలేదు, సో అది పక్కన పెట్టేసాం. ఇది మాత్రం చాలా బాగా ఉంటుంది. ఇది బీరకాయ కట్ పీల్ చేయడానికి, కుకుంబర్ పీల్ చేయడానికి, వీటన్నిటికి చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నేను పెద్దదాంతో అన్వి చిన్న పీల దాన్ని ఏమంటారు అది గ్రేట్ చేస్తారు కదా, గ్రేట్ చేసే దాంతో అన్వి చేస్తుంది. ఆ చిన్నది చాలా బాగుంటుంది, అల్లం వెల్లుల్లి ఏమైనా గ్రేట్ చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. తను చేసే తక్కువ హడావిడి ఎక్కువ. చూడండి ఇంత చేయడానికి ఒక ప్లేట్, ఒక గ్రేట్ చేసేది అన్ని సామాన్లు మళ్ళీ నేను తోమాలి. నేను పీల్ చేసే లోపల అన్వి ఏమో అలా ఏదో ఒకటి టైంపాస్ చేస్తుంది అనమాట. నేను కూడా పీల్ చేసేసి, నాకు ఎప్పుడు క్యారెట్ హల్వా చేసినా మా అక్క దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది కదా, అలాంటి ఫుడ్ ప్రాసెసర్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది, ఫాస్ట్గా 1 minute అయిపోద్ది అనిపిస్తుంది. తీసుకోవాలి, ఏది తీసుకుందాం, నా అక్క దగ్గర ఉన్నది సేమ్ తీసుకుందామా లేకపోతే వేరేది చూద్దామా అని ఆలోచిస్తున్నా. మీరు ఎవరైనా కనుక మంచి ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేస్తే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఆర్ ఎల్స్ మీరు అక్కడ చూసే ఉంటారు కదా అదే బెస్టా లేకపోతే
నాకు ఎక్కువ అటాచ్మెంట్స్ వద్దు, ఎందుకంటే నాకు మిక్సీ కూడా ఉంది కదా, మిక్సీ గ్రైండర్ ఉన్నాయి కాబట్టి అవి కాకుండా ఓన్లీ ఫుడ్ చాపింగ్కి వీటన్నిటికి గ్రేట్ చేయడానికి వీటికి కావాలన్నమాట. మెయిన్గా డో కూడా ప్రిపేర్ చేస్తే మరీ మంచిది. సో మీరు ఎవరైనా పర్సనల్గా యూస్ చేస్తూ ఇది బాగుంటుంది అని చెప్తే నేను తీసుకుందాం అనుకుంటున్నా. జ్యూసర్ తీసుకుందామా, ఫుడ్ ప్రాసెసర్ తీసుకుందామా ఫస్ట్ అని చెప్పి నేను రెండు తీసుకోకుండా ఉన్నాను. సో బట్ ఫుడ్ ప్రాసెసర్ యూస్ అవుతుందని అనిపిస్తుంది ఇలా గ్రేట్ చేసేటప్పుడు. మనం ఏమైనా చపాతీలు అన్ని చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ ఏమైనా చేయడానికి వాటన్నిటికి బాగుంటుంది కదా. సో మీరు వాడుతూ ఉంటే కనుక నాకు తప్పకుండా షేర్ చేయండి. సో మంచిగా గ్రేట్ చేసేసా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఘీ వేస్తున్నాను. క్యారెట్ హల్వా బోల్డ్ సార్లు చూపించాను, మళ్ళీ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను డేట్స్ పౌడర్ తీసుకున్నాను, దాంతో చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో డేట్స్ పౌడర్ మీరు మంతెన సత్యనారాయణ గారి వీడియోలు చూస్తే కనుక డేట్స్ పౌడర్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆయన ఆల్మోస్ట్ అన్నిటిలో షుగర్ బదులు రీప్లేస్ చేయమంటారు ఈ డేట్స్ పౌడర్ తోటి. ఇంట్లోనే చేసుకోవచ్చు అంట డేట్స్ పౌడర్, బట్ అంత ఓపిక ఎక్కడుంది అందుకని చెప్పి ఫస్ట్ తెప్పించాను. అది ఒకసారి యూస్ చేసి బాగానే ఉంది అనుకుంటే నెక్స్ట్ టైం పని చేయడానికి కష్టపడచ్చు. అంటే అది ఎండు ఖర్జూరం తీసుకొని ఎండలో పెట్టి మిక్సీ పట్టి మళ్ళీ జల్లించి మళ్ళీ ఎండలో పెట్టి అలా బోల్డ్ అంత ప్రాసెస్ యూస్ చేస్తున్నాము అంటే అంత కష్టపడినా పర్లేదు. ఇప్పటికైతే అర్బన్ ప్లాటర్ నుంచి వాళ్ళది తెచ్చుకున్న డ్రైడ్ డేట్స్ పౌడర్, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసా అర్బన్ ప్లాటర్ది. సో ఏమంటారు దాన్ని, బెల్లం పొడి కూడా చాలా బాగుంటుంది, అది కూడా నేను మంచిగా యూస్ చేస్తున్నాను. ముందైతే ఇంకా షుగర్ యూస్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ వరకు బెల్లమే యూస్ చేస్తున్నాను. ఇంకా తగ్గించడానికి డేట్స్ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను. ఇది చూడడానికి అన్వీక్ అయితే ఒకటి రెండు సార్లు నేను జస్ట్ మిల్క్లో కలిపేసి ఇచ్చేసాను, తనకి నచ్చింది బాగానే తాగింది. సో ఈరోజు షుగర్ బదులు ఈ డేట్స్ పౌడర్ వేసి చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. సో మన క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యింది, ఇందులో బోల్డ్ అంతా పాలు వేసి ఫుల్గా బాయిల్ చేసిన తర్వాత షుగర్ బదులు ఇప్పుడు బాగా బాయిల్ చేసి క్యారెట్ కుక్ అయిపోయిన తర్వాత మనం షుగర్ బదులు డేట్స్ పౌడర్ వేద్దాము. సో అయిపోయింది ఆల్మోస్ట్, కొంచెం పాలు ఎక్కువ వేసాను అనిపించిందా మీకు, కానీ కొంతసేపు అయిన తర్వాత అది గట్టిగా అయిపోద్ది కదా అందుకని చెప్పి ఇంకా అంతేసాను అన్నమాట. సో ఈ డ్రై డేట్స్ పౌడర్ ఇంకొంచెం యూస్ చేశాక ఎలా ఉంది ఏంటి అనేది చెప్తా. ఇప్పటికైతే బాగానే ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది వేసిన తర్వాత కూడా అంత స్వీట్నెస్ రాలేదు, అందుకని చెప్పి ఇంకొంచెం నార్మల్ షుగర్ కూడా నేను వేశాను. ఫస్ట్ టైమే మొత్తం మారిపోతే ఇంకా అవ్వదు కదా, అందుకని చెప్పి ఓకే కొంచెం బెటర్ వెళ్ళే అని చెప్పి నేను చాలా కొంచెం షుగర్ వేశాను, బట్ కొద్దిగా అయితే వేశాను. సో కొద్దిగా కలర్ కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చింది. సో మీరు ఎవరైనా డేట్స్ పౌడర్ వాడుతున్నారా, మీరు ఎలా వాడతారు? చాలామంది అయితే మంతెన్ గారు వీడియోస్ చూసే వాళ్ళు అయితే నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్లోని షుగర్ బదులు ఇదే రీప్లేస్ చేస్తారు, ఇది చాలా హెల్దీ అంట కూడా. బట్ చూద్దాం, మెల్లమెల్లిగా నేర్చుకుందాము, మెల్లమెల్లిగా యూస్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో నా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది, మేమైతే ఎంజాయ్ చేస్తాము ఈ మంచి హెల్దీ డెజర్ట్ తోటి. ఇందులో ఉన్నవన్నీ మంచిగా క్యారెట్ పాలు డేట్స్ డేట్స్ కాబట్టి మొత్తం హెల్దీయే, హ్యాపీ హ్యాపీగా తినొచ్చు. చాలా చాలా కొంచెం షుగర్ వేసాను. సో అంతే ఈ వీడియోకి అయితే, నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. టాటా.